oldest hospital, old city lo, Ayurvedic Yunani hospital undi, chalamandi mahilalu, mukhyanga padugu balahina vargalu, minorities. MBBS chadavalanna, dental chadavalanna, pedda chadavulu chadavadaniki, avakasham lenatuvanti grama prantalallo, వైద్య సదుపాయం కల్పించడానికి నేర్చుకుంటున్నటువంటి యునాని కానీ అదేవిధంగా ఆయుర్వేదిక్ ఇవాళ రేపు ఆయుర్వేదిక్ బాగా పాపులర్ అయింది. ఒక మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి దానికి. అలాంటి హాస్పిటల్ను ఎందుకు షిఫ్ట్ చేస్తుందని అలుగు భాషిణి అనే డైరెక్టర్ ఆయుర్వేదిక్ డైరెక్టర్ గారు నిన్న అక్కడికి వెళ్ళారు. వాళ్ళకు తెలిసిపోయింది ఏంటంటే ఈ హాస్పిటల్ను షిఫ్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే షిఫ్ట్ అవుతున్నది అనగానే ఏ సోదరిమణి కానీ చదువుకున్నటువంటి సోదరులకు కానీ మేము ఎక్కడ చదువుకోవాలిరా బాబు, ఎంత దూరం పోవాలి, మా ఇల్లు ఒక దగ్గర ఉన్నది, నేను ఇంకో దగ్గరికి ఎట్లా పోతానే మనస్తత్వంతో బాధతో నిన్న గొడవ చేశారు. చేస్తున్నప్పుడు అన్నాడు ఏమిటి ఈ బిల్డింగ్ కూలిపోతుంది కదా అని, కొత్తది కడతా అన్నాడు. ఇప్పటిదాకా కొత్తది కట్టలే, పాత దాంట్లోనే హాస్పిటల్ నడుస్తుంది. నడుస్తుందా లేదా, పేషెంట్లు ఉన్నారా లేదా, మరి దీన్ని ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాం అనేది పాయింట్. ఇది చాలా సీరియస్ ఇష్యూ. మహిళల మీద ఎవరైతే చేసుకున్నటువంటి వాడు ఆయన ఏదో డీసీపీ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, స్టేట్మెంట్లతో నడవదండి, యాక్షన్ కావాలి, యాక్షన్. వుయర్ గన్ మిస్బిహేవ్ విత్ లేడీస్ టేకింగ్ యాక్షన్ అండ్ సీరియస్, అదర్వైజ్ దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ దిస్ గవర్నమెంట్ ఫర్ లేడీస్ అనే ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అక్కడనే ఉండాలి, దాన్ని షిఫ్ట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు, కావాలంటే రిపేర్ చేయండి అంతే, కానీ మీరు బిల్డింగ్ పాతదైపోయిందని విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఇతర ప్రాంతాలకు పంపిస్తే పాత పట్టణంలో అయ్యే హాస్పిటల్ ఉండదు, మనుషులు ఉండదు. అన్నీ నీవు కొత్త విధానం, కొత్త అసెంబ్లీ, కొత్త ఏది కౌన్సిల్, కొత్త సెక్రటరీ కట్టుకోరా బాబు, హాస్పిటల్ ఎందుకు షిఫ్ట్ చేస్తున్నావురా బాబు. అయినా రెండు అసెంబ్లీ రెండు కౌన్సిల్ ఉండక కూడా మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇవాళ జ్యుడిషియరీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా చూసినా కొత్తది కట్టుకుంటే తప్పేముంది అంటే నేనేమనలేదు. ఎందుకంటే